హాయ్, వెల్కమ్ టు యూఎస్ టీవీ. హైదరాబాద్ నగరంలో ఎక్కువ శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులే ఉంటారు. వీరిలో కొంతమంది సాఫ్ట్వేర్ అయితే మరికొంతమంది చిన్న చిన్న ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇలాంటి వారికి వీకెండ్ వచ్చిందంటే పండుగనే చెప్పాలి. వీకెండ్ లో చాలా మంది వారి ఫ్యామిలీస్తో కలిసి బయటకు వెళ్తుంటారు. ఫ్యామిలీతో సంతోషంగా గడిపి సాయంత్రానికి అలా రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ భోజనం చేసి ఇంటికి వెళ్తుంటారు. అయితే ప్రతిసారి ఒకే రెస్టారెంట్ వెళ్లాలంటే ఎవరికైనా బోర్గానే ఉంటుంది. మళ్ళీ నగరంలో ఒకే పేరుతో వివిధ బ్రాంచ్లు ఉంటాయి. దీంతో చాలా మందికి బోర్ కొడుతుంది. ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఒక వినూత్న ప్రయత్నం చేశారు. దాని ఫలితమే ఈ ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్. ఇందులో ఏముంది, ఇది కూడా రెస్టారెంటే కదా అనుకుంటే పొరపాటు పడట్లే. అయితే వీరు అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు. ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ పెట్టి సక్సెస్ అయ్యారు. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుంది, ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కదిలే రైలులో తినడం ఒక అనుభూతి. అయితే కదలకుండా రైలు తరహాలో ఉండే హోటల్ ఒకటి ఉంది. ఇందులో ఇంటిల్లిపాది గంటల కొద్దీ వేచి ఉండి మరి రైలు తీసుకొచ్చే రుచికరమైన మాంసాహారమే కాకుండా శాకాహారాన్ని సైతం ఆస్వాదిస్తున్నారు. లోపల కూడా క్యాబిన్లు తయారు చేసి కుర్చీలు ఫ్యాన్లతో నిజంగా రైలులో కూర్చొని తింటున్న అనుభూతిని పొందుతున్నారు. ఆర్డర్ ఇస్తే బుల్లి రైలు కూత పెట్టుకుంటూ తమ టేబుల్ వద్దకే వచ్చి అందరినీ అలరిస్తుంది. టీసీఎస్ లో పనిచేస్తున్న సర్వేశ్వరరావు, వినోద్ మధులు పాఠశాల స్థాయి నుంచి స్నేహితులు. వినూత్నంగా అందరి ఆకట్టుకునేలా ఏదైనా మంచి రెస్టారెంట్ ప్రారంభించాలన్న సర్వేశ్వరరావు ఆలోచన నుంచి వచ్చిందే ఈ హోటల్. జైపూర్ ప్యాలెస్ లో భారీగా ఉండే రాజు డైనింగ్ టేబుల్ పైన ఆహారాన్ని అందరికి అందించేందుకు రైలు ఉండేదని తెలుసుకున్నారు. అనంతరం జర్మనీలో ఇలా బుల్లి రైలు తయారు చేస్తున్నారని తెలుసుకుని ముంబైలోనే ఆ దేశ సాంకేతిక నిపుణులతో రైలు డిజైన్ చేయించారు. ముగ్గురు స్నేహితులు కలిసి దాదాపు 2 కోట్లతో దీన్ని ప్రారంభించారు. కూకట్పల్లిలో జాతీయ రహదారి 65 ఆనుకుని ఈ హోటల్ ను ఏర్పాటు చేయడంతో దాని పేరును ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ గా నామకరణం చేశారు. హోటల్ లోపలి భాగాన్ని 4 స్టేషన్లుగా విభజించారు. వీటిని కాచిగూడ, చెన్నై సెంట్రల్, ముంబై వీటి స్టేషన్, జర్మనీలోని ఫిన్లాండ్ స్టేషన్లుగా తలపించేలా నిరంజన్ వెంకటేశ్వర్ కెనడీ ఆర్కిటెక్ట్ల పర్యవేక్షణలో చెన్నై నుంచి తీసుకొచ్చిన కన్నన్ అనే ఆర్టిస్ట్ తో తయారు చేయించారు. మొత్తం 31 ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. అంటే 31 టేబుల్లో అన్నమాట. ఈ రైలు నడిచేందుకు 787 అడుగుల పొడవైన పట్టాలు ఏర్పాటు చేశారు. టేబుల్ వద్దకు కెప్టెన్ వచ్చి ఆర్డర్ తీసుకుని తన ఫోన్ ద్వారా నమోదు చేయగానే అది హోటల్ కంప్యూటర్ లోకి వెళ్తుంది. ఏ స్టేషన్ లో కూర్చున్నారు, ఏ ప్లాట్ఫామ్ అంటే టేబుల్ పైన ఉన్నారన్న వివరాలు కూడా కెప్టెన్ అందులో నమోదు చేస్తారు. వంటశాలలోని చెఫ్స్ వద్ద ఉండే ప్రింటర్ ద్వారా ఈ ఆర్డర్ కాగితం బయటకు వస్తుంది. దాని ప్రకారం చెఫ్లు వంటలు తయారు చేసి రైలుపై పెడతారు. అక్కడి ఉండే కంట్రోల్ ప్యానెల్ బోర్డు ద్వారా రైలు వెళ్లాల్సిన స్టేషన్ ప్లాట్ఫామ్లను నిర్దేశిస్తారు. ప్రత్యేక సెన్సార్ల సహాయంతో ఆ రైలు సరిగ్గా వారు సూచించిన స్టేషన్ లోని ప్లాట్ఫామ్ పైకి వెళ్లి ఆగుతుంది. ఇలా ఆర్డర్ కస్టమర్ల టేబుల్ పైకి వెళ్లేలా సెట్ చేశారు. ఇది చూసిన చాలా మంది కస్టమర్లు ఎంతో థ్రిల్ అవుతున్నారు. ఇంకా పిల్లలైతే తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వారాంతంలో తమ హోటల్ కు 2,400 మంది వరకు వస్తుంటారని ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ యజమానులు అంటున్నారు. ముందు ముందు ఈ రెస్టారెంట్ కు బ్రాంచ్లు కూడా వస్తున్నట్టు వారు తెలిపారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.